Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నారా లోకేష్. నారా లోకేష్ మరోసారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా? చట్టసభలో కొనసాగే అవకాశం కోల్పోయారా? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే లోకేష్ నిజంగానే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారనుకోవాల్సిందే. లోకేష్ ఎమ్మెల్సీ పదవి ఈ నెలాఖరుతో ముగిసిపోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఆయన చట్టసభలో మళ్లీ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల మాదిరిగా ఓటమి ఎదురైతే అది కూడా సాధ్యం కాదు. ఇప్పుడు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గనక ఆయన పోటీ చేసి ఉంటే ఎలాగూ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నికయ్యేవారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో అంత టెన్షన్ కూడా ఉండి ఉండేది కాదు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. 9 జిల్లాల పరిధి 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా సాడ్డామంటూ లోకేష్ మొదలుకొని తెలుగుదేశం కార్యకర్తలందరూ జబ్బలు సరుచుకుంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త తెలుగుదేశం హవా కనిపించింది కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసేసి లోకేష్ ను సీఎంగా ప్రకటించాలి అనేంత రేంజ్ లో టీడీపీ హడావిడి చేస్తోంది. మరి ఇంత ఉత్సాహం ఉంటే వైసీపీపై ప్రజా వ్యతిరేక ప్రవాహంలో పారుతుందంటే లోకేష్ ఎలాగూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అవుతున్నారు కాబట్టి ఆయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదన్న ప్రశ్న ఉదయిస్తోంది. లోకేష్ ఎలాగూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతోనే గతంలో మంత్రి అయ్యారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తారనేందుకు ఏమీ లేదు. ఎలాగూ కుప్పం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసింది కాబట్టి లోకేషే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఇప్పుడు నిజంగానే చత్తా చూపినట్లు అయ్యేది. ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని తక్కువ చేయడం కాదు కానీ గ్రాడ్యుయేట్ కోటా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ల కోటా ఎన్నికల్లో ఏకంగా 10,000 ఓట్లు చెల్లనివిగా తేలాయట. దాదాపు 5-7% ఓట్లు చెల్లకుండా పోయాయి. దేశంలో ప్రస్తుతం చెల్లని ఓట్ల లెక్కే లేదు. ఈవీఎంలు వచ్చాక చెల్లని ఓట్లు లేకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్లపై ఎన్నికలు జరిగినప్పుడు చెల్లని ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండేవి. 2 గుర్తుల మధ్య ముద్ర ఉండడం, 2 గుర్తులపై ఓటు వేయడం వంటి కారణాలతో అప్పట్లో చెల్లని ఓట్లు లెక్కకి మిక్కిలుగా ఉండేవి. అయితే ఈవీఎంల విషయానికి వస్తే మొదట 1 గుర్తు వద్ద బటన్ ప్రెస్ చేస్తే దాన్ని మాత్రమే ఈవీఎం తీసుకుంటుంది. 2 గుర్తుల వద్ద ప్రెస్ చేసి తమ ఓటును వ్యక్తం చేసే అవకాశాన్ని ఈవీఎంలు ఇవ్వవు. ఇదిలా ఉంటే గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటేసే ఎన్నికల్లో ఏకంగా 10,000 ఓట్లు చెల్లకుండా పోయాయంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కనీసం వీళ్లకు ఓటు వేయడం రాలేదు అనుకోవాల్సి వస్తుంది. చదువుకున్న వాళ్ళు అని వీరికి ఓటేసే అవకాశం ఇస్తే తమ ఓటుని ఎలా వేయాలో కూడా గ్రాడ్యుయేట్లకు తెలియలేదా? ఏ 100 మందో 200 మందో కాదు, ఓటేసిన వారిలో 7-8% మందికి తమ ఓటు ఎలా వేయాలో తెలిసినట్లుగా లేదు. ఇది మన వద్ద గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారి ప్రతిభ. గతంలో పార్టీలు ఈ విద్యార్థుల ఓటింగ్ ను పట్టించుకునేవి కావు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేసేవి కావు కాబట్టి ఇలాంటి ఫలితాల గురించి చర్చ ఉండేది కాదు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ మురిచిపోవడానికి పనికొస్తాయేమో కానీ అంతకు మించి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో ఓట్లు వేసేది గ్రాడ్యుయేట్లు మాత్రమే కాదు, బలహీన వర్గాలు, మహిళలు, గ్రామీణులు, కార్మికులు, కర్షకులు వంటి వారు. వారి నిర్ణయమే ఏ పార్టీకైనా అధికారాన్ని కట్టబెడుతుంది.